కానీ యాక్చువల్గా మిడ్ నైట్లో ట్రై చేసినా కూడా అవ్వట్లేదు, ఎర్లీ మార్నింగ్ ట్రై చేసినా కూడా అవ్వట్లేదు అని మా వాళ్ళే చెప్తున్నారు సార్. లేదు అందుకో దీన్ని కూడా మనం ఇంకా ఫర్దర్గా అప్డేట్ చేస్తున్నాం అండి, ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. అప్గ్రేడ్ చేసి ఇంకా మేము అంటే ఎందుకంటే మేము ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉంది అనమాట. సో అందుకోసం మనం నెక్స్ట్ 1-2 డేస్ ఇది స్టెబిలైజ్ అవుతుంది, ఇదంతా కూడా అయ్యి మనం తప్పకుండా ఇది చేయడానికి ఉంటుంది. అండ్ ఎక్కడైనా కానీ కూడా అంటే జనరల్గా అంతా ఆన్లైన్లోనే చేయాలి సిస్టమ్ అంతా కూడా సార్. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక వచ్చి ఇక్కడ మన కాంపౌండింగ్ బూత్ ఉంటుంది, బట్ నేను జనరల్గా అందరినీ డిస్కరేజ్ చేస్తాం కాంపౌండింగ్ బూత్కు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి కట్టడం అనేది, క్యూలో నిలబడటం ఇవన్నీ అనేది అవసరం లేదు. మీరు మామూలుగా ఫోన్లో ఉండి పేటీఎం ద్వారా చేయొచ్చు. నెల రోజులు టైం ఉంది, మీకు ఏం చేయదు. ఈ నెల రోజులు మిమ్మల్ని ఎవరిని పోలీసు వాళ్ళు పట్టుకొని ఆపినా కానీ కూడా ఎక్కడి నుంచైనా కట్టమని చెప్తారే తప్ప కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఏది బండిని సీజ్ చేయటం అది చేయటం. సో అక్కడ మీకు ఇచ్చేస్తారు. ఈ చలానాలన్నీ కూడా ఏంటంటే 28 ఫిబ్రవరి అంతకన్నా ముందు ఇంపోజ్ అయిన చలాన్సే తప్ప కానీ ఇప్పటికీ వచ్చేది కాదనమాట. అంటే ఇప్పుడు ఇక మీద అంటే మార్చి ఇప్పుడు ఈ రోజు పడ్డ చలాన్ కూడా మాఫీ అనేది అట్లే ఉండదు అనమాట. సో మనకి ఇచ్చారు కదా డ్రైవ్ ఇష్టం వచ్చినట్టు మనం వైలేట్ చేయొచ్చు అని అంటానికి లేదనమాట. ముందున్న పెండింగ్ మాత్రమే 28 కన్నా ముందున్నటువంటి చలాన్లకే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకవేళ వీళ్ళు ఏమన్నా మళ్ళీ మిస్టేక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా నెక్స్ట్ అది రేపు చలాన్స్ లోనే ఉంటాను. వాళ్ళకి నెక్స్ట్ ఇంటి చలాన్ డ్రైవ్ అయిపోయిన తర్వాత మళ్ళా తప్పకుండా టైటన్ అప్ చేస్తాము. అంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఏది అంటే ఇప్పుడు డిసిప్లిన్ ఉండాలి, రోడ్ సేఫ్టీ ఉండాలి. రోడ్ సేఫ్టీని మెయింటైన్ చేయడం కోసం డిసిప్లిన్ చాలా అవసరం. అంతే తప్ప మార్చి 31 తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు ఇదని ఏం లేదు. ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే అవసరాన్ని బట్టి 10-15 రోజులు ఎక్స్టెండ్ చేస్తాం కానీ, బట్ దాని అదే ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోజు మనం వైలేట్ చేసి ఇష్టమైనట్టు చేస్తే కనుక నేను ఈ రోజు చేసిన దానికి కూడా వర్తిస్తుంది. మార్చి 2 మార్చి 2 తారీఖు సో ఈ రోజు చేస్తే కనుక వర్తిస్తుంది అంటే కాదమ్మా. ఈ 28 అంతకన్నా ముందు ఉన్నటువంటి చలాన్లకే ఇది వర్తిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత వాటికి మాత్రం మళ్ళీ మొత్తం కట్టాల్సిందే. సో అందుకోసం మనకి ఎన్ని ఏంటంటే చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఫర్ ఇన్స్టెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 150,000 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ పెండెన్సీ ఉండింది. మెయిన్గా కారణాలు ఏంటంటే మన హైదరాబాద్ నగరంలో 28,000 దాదాపు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే కోర్టులు పనిచేయలేదు కోవిడ్ టైంలో, చాలా కోర్టులు ఆన్లైన్లో పనిచేశారు, చాలా సందర్భాల్లో బంద్ చేశారు కూడా. సో ఆ టైంలో పేరుకుపోయినాయి కేసెస్ అన్నీ కూడా. పెరుగుపోవడంతో దీనికి మనం ఎక్కువ ఉండటంతో మనకి చాలా అన్విల్డ్ అయిపోతుంది అనమాట. రేపు ఏంటంటే మనం మేనేజ్ చేయడానికి కూడా కష్టమైపోతుంది. అండ్ పబ్లిక్ కూడా అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఆ కేసు అట్లా పెండింగ్ ఉంటుంది, పోలీసు కూడా ఫంక్షనింగ్ కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని లోక్ అదాలత్లో పెట్టేసి కూడా క్లియర్గా దాన్ని డిస్పోజ్ చేస్తూ ఫైన్ వేస్తున్నారు. ఫైన్ వేసి 2,100 వేసి కేసుని క్లోజ్ చేసేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తాగి పట్టుబడ్డ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు. జనవరి 1 ఈ సంవత్సరం అంటే 2022 జనవరి 1 అంతకన్నా ముందున్న కేసులు అన్నిటికీ కూడా అది వర్తిస్తుంది అన్నమాట.